హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రమీలా రాయుడు తెలుగు వ్లాగ్స్. ఈరోజు అయితే మేము చెన్నైలో ఉన్నామండి. మా అమ్మగారి ఇంటికి వచ్చున్నాము. మా హోమ్ టూర్ చూద్దరు. ఇక్కడ ఇప్పుడు అమ్మాయి ఇల్లు చూద్దాం. చూసి నవ్వుకోకండి. నేను నవ్వితే నవ్వినాను, మీరు మాత్రం నవ్వకండి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం, రండి. ఫస్ట్ గ్రిల్స్ ఉంటాయి, దట్టుగా చూసి తీసుకునేది. తాళం వేసుకొని వెళ్తాను. తర్వాత డోర్స్ ఉంటాయి. లోపలికి ఎంటర్ అవ్వగానే సైడ్ వాషింగ్ మిషన్ ఉందండి. ఇంకా ఎక్కడ ప్లేస్ లేదు పెట్టుకోవడానికి, ఇక్కడే ఉంది. ఇక్కడే వాటర్ అయి ఉన్నాయి కాబట్టి వాషింగ్ మిషన్ ఇక్కడే పెట్టేసుకున్నాము. ఈ సైడ్ బాత్రూమ్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ కనెక్షన్ ఉంది. వాషింగ్ మిషన్ అందుకని ఇక్కడ పెట్టేసుకున్నాము. ఈ బట్టలు నీళ్ళు అన్ని అట్టే ఉంటాయి. ఇది బాత్రూమ్ అండి. ఇది ఇదైతే ఒక సెల్ఫ్ ఇచ్చారు. ఇక్కడ కొన్ని గిన్నెలు కావాల్సినవి. ఎక్కువ ఉంచుతామని ఉంచదండి, అంటే దుమ్ము పట్టిపోతాయి. కొడుకోదు తోముకోదు, అందుకనేసి ఏదో కొన్ని ఉంచుతామంటే. అంతేనండి, అన్ని క్లీన్ చేసాము. ఇల్లంతా గుజులన్నీ తెలిపేసి ఇంకా అన్ని తోమేసి నీట్ గా సర్దేశాము. వచ్చిన పర్పస్ అయితే అదేనండి, వచ్చింది అందుకే ఇంకా అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రేపు ఊరికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీరు చూడబోయేది మా అమ్మ కిచెన్ అండి. మా అమ్మ సామ్రాజ్యం ఇది. ఇక్కడే ఆ వంట చేసుకుంటా ఉంటుంది. ఒకసారి అయితే స్టవ్ అండి, 3 బర్నర్ స్టవ్ ఇది. సిలిండర్లు, 2 సిలిండర్లు ఉన్నాయి. ఇది వాటర్ క్యాన్. సింపుల్ గా ఒక బిందే ఉంటుందండి ఇక్కడ. ఒక బింది చాలా మనకి. దీంట్లో అయితే ఆమె కూరలు చేసుకుంటుంది. ఆమెకి కూరల్లో చేసినాయి అంటే ఇష్టము, అందుకని చిన్న కొండ ఇది. దీంట్లో కూరలు చేసుకుంటుంది. ఇదైతే రోలు. ఆమె కట్లరీ స్టాండ్ లాగా వాడేస్తుంది రోల్ని. వండుకునేవని ఇక్కడ పెట్టేసుకుంటుంది. వంట చేసినవి అన్నము కూర ఇవన్నీ పెట్టేసుకుంటుంది. అయితే సింక్ చిన్నది. ఉంటాయండి చక్కెర, తెల్లగడ్డలు, ఇంక పసుపు, ఇంక వంటకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇదైతే చిన్న స్టాండ్, దీని మీద మిక్సీ పెట్టుకోవాలి. కింద రైస్ ఉన్నాయి, రైస్ పెట్టుకోవాలి కింద అండి. కిచెన్ అయితే ఇంతే, చిన్న చిన్న కిచెన్. ఒకదానికి సరిపోయేటట్టు అయితే హాల్లోకి వెళ్ళిపోదాం. హాల్ అయినా బెడ్రూమ్ అయినా అంతా ఒకటే. ఒకటే హాల్లోకి వెళ్తాం. లేదా ఓపెన్ సెల్ఫ్ అండి. ఇక్కడే బట్టలు ఇంకా అన్ని కావాల్సినవి అన్ని పెట్టేసుకో ఉంటుంది. ఇంకా మేము వచ్చాం కాబట్టి లగేజ్ లేకపోతే అంతా ఖాళీగానే ఉంటుంది. నిన్న సరోనా షాపింగ్ అయింది కదా, ఇంకా లగేజ్ అంతా ఉంది.
మేము వచ్చాం కాబట్టి దీంట్లో దుప్పట్లో అన్ని ఎక్స్ట్రా అన్ని తీసి పెట్టేసాం ఇక్కడ రాత్రి వేసుకున్నాం కాబట్టి. ఇదైతే టీవీ, దీని కొని 30 ఏళ్ళ పైన అయిపోయింది, 30 సంవత్సరాల పైన అయిపోయింది కొని, కానీ బాగా వర్క్ చేస్తుంది ఇప్పటికి కూడా. ఇప్పుడు వచ్చే మోడల్స్ తీసుకుంటే ఆమె పెట్టుకోవడానికి తెలియదు, ఇదైతేనే ఆమె పెట్టుకుంటుంది, ఇదైతేనే ఆమె చేత అవుతుంది. అది టీవీకి చిన్న స్టాండ్. ఇవైతే మేమన్నీ ఊరికి తీసుకెళ్లాల్సినవి, అన్ని ఒక బస్తాకి వేసేసాము, ఇవన్నీ ఊరికి తీసుకెళ్ళాలి. మామ గురించి ఏం చెప్పమంటావా? అవి ఉంచినా తోముకోదు, ఎందుకోపోతున్నావు అని. మళ్ళీ మేమే వస్తాము, అలా తప్పదు మాకు, అందుకని మేము ఎందుకులే ఎత్తుకెళ్ళిపోతున్నాము. హౌసింగ్ బోర్డులో ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? 45 సంవత్సరాలు ఉన్నా, కట్టి 50 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అన్ని పడగొట్టి మళ్ళా కట్టేస్తున్నాను. గవర్నమెంట్ వాళ్ళు అందరినీ గాలి చేసుకొని పొమ్మన్నారు. అందరు 350 మంది ఇల్లు, ఇంకా సమయానికి 50 ఇల్లు చెక్కక ఈ ఇంట్లో చిన్న ఇల్లు అయినా కానీ చూసుకొని వచ్చేసిన. ఆ ఇల్లు హౌసింగ్ బోర్డులో ఇల్లు నీకు గవర్నమెంట్ ఇచ్చిందా లేకపోతే నువ్వు కొనుక్కున్నావా? అది నీ కష్టార్జితంతో ఇచ్చింది కాదు, నేనే కొనుక్కున్నా. ఇవే కొనుక్కున్నా? తాతలున్నప్పుడు కొనుక్కున్నావా లేకపోతే? తాత లేనప్పుడే కొనుక్కున్నా. తాత లేనప్పుడు నీ కష్టార్జితంతో కొనుక్కున్నావు. ఆ ఇంట్లో 30 ఏళ్ళ పైనే ఉన్నావు? 30 ఏళ్ళ పైనే ఉన్నా. ఇప్పుడైతే ఆ ఇల్లు పడగొట్టేశారు కదా? ఆ ఇల్లు బాగుండేది. ఆ ఇల్లు బాగుండేది. ఎంతమంది వచ్చినా మనమళ్ళు మనవరాళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చినా కూడా ఆ ఇల్లు బాగుండింది. అక్కడే పుట్టిండ్రు, అక్కడే పెరిగిర్రు పిల్లకాయలు. వాళ్ళకి పెళ్ళిళ్ళని నాడే చేసినాను. ఇప్పుడు గాలి చేస్తే కొత్తగా కట్టిస్తున్నారు, అందుకని గాలి చేసుకుని వెళ్ళిపోతే ఆ సమయానికి బాగా పెద్ద మంచిది చిక్కలేదు నాకు. ఆ సమయానికి గాలి చేయాలి కాబట్టి ఏదో ఒకటి చిక్కిందని కొద్ది ఇల్లు తీసుకొని ఇక్కడ ఉన్నా. ఇంకా ఒక సంవత్సరం, ఈ సంవత్సరం ఈ సంవత్సరం లాస్ట్ లో డిసెంబర్ 31 రిటైర్ అయిపోతా. ఈ ఇంట్లో ఎప్పుడు వచ్చి చేరావు? ఇంట్లో 9 నెలల వచ్చిన. 5 సంవత్సరం. సరేలే, ఒక సంవత్సరానికి ఇంకెందుకులే అనేసి ఏదో ఒక ఇల్లు చేరావా? ఒక సంవత్సరానికి ఇంకెందుకులే పెద్ద ఇల్లు అని ఏదో ఒక ఇల్లు చేరినా. ఇంకా పిల్లకాయలు వచ్చినా గానీ ఒక రోజు ఉండరు, ఒక పోతా ఉండరు. ఇంకా ఒక్కదానికి ఎందుకు లేదు పెద్ద ఇల్లు, కాల్ చేసుకొని పోతా కదా అని ఇంట్లోనే ఉండ. ఏడేలా వద్ది 6.5 కరెంటు బిల్లు వాడిగా 500 కరెంటు బిల్లు అవుద్ది. అంతా 7,000 అవుద్ది నెలకి. ఇక్కడ ఏంది ఒక రూమ్ అసలు చాలా చిన్న ఇల్లు, అంత బాడుగా ఇల్లు బాడిగా. అసలు బాడుగ జాస్తి. మరి అది వేరే ఐసింగ్ బోర్డు పాలగొట్టిండ్రు కదా, 350 ఇల్లు ఒకేసారి ఇల్లులు కావాల్సి వచ్చింది. ఇంక ఎంత అంటే అంతే అవసరానికి కావాలని వచ్చి చేరిండ్రు అందరు. ఆ మూమెంట్ లో రెంట్లు పెంచేశారు? పెంచేసిండ్రు అప్పుడు. లేకపోతే మామూలుగానే చెన్నైలో రెంట్లు ఎక్కువ ఎక్కువే, ఇంకా అమౌంట్ ఇంకా జాస్తి అయిపోయి జాస్తిగా పెంచేసిండ్రు. అడ్వాన్స్ ఎంత ఇంటికి? 50,000 అడ్వాన్స్. 50,000 అడ్వాన్స్, నెలకి 7,000 అవుద్ది బాడిగా కరెంట్ బిల్లు. 50,000 అడ్వాన్స్ కట్టావు? కట్టిన. ఇంకా వేరే ఇల్లు అన్ని చూసావు కదా, వాటికంతా అడ్వాన్స్ ఎంత అన్నారు? ₹10,000 అడ్వాన్స్ గా కడతారు ఇల్లుకి. చెన్నై ఎంత అట్టే ఉంటుంది? ఇంట్లో బీరు శిల్పులకి బీరు పెట్టుకొని నిన్నాను. ఏడకి వచ్చి బీరు తెచ్చుకోవాలంటే పెట్టుకోవడానికి వసతి లేకుండా అయిపోయింది. అందుకని సామాన్లు ఉన్నాయి కూడా అన్ని ఊరికి పంపించి మా పిల్లకాయలకి కొద్దిగా రెండు పెట్టుకొని నేను ఉన్నా. బీరువా ఎలా చేసావు నువ్వు? గోడకే చేపించేసావు కదా, ఆ చెల్లుపుల కబోర్డులు, ఆ కబోర్డులకి బీరువా మాదిరి కొట్టించిన.
అప్పట్లోనే అది బాగా చేసి ఇచ్చారు. అప్పట్లోనే 5000 బెడ్స్ చేయించిన. ఎన్ని సంవత్సరాలు అయింది అది? అది చేయించి పెళ్ళప్పుడు చేయించిన అప్పుడే 5000 అయింది. 30 సంవత్సరాలు అయింది. కింద టైల్స్ టైల్స్ అన్ని చేపించుకున్నా బాగుంది. అసలు ఇంట్లో గాలి కూడా ఆడటం లేదే నువ్వు. నీకేమో అక్కడ బాగా 5 మిద్దలు అయ్యి బాగా గాలి ఆడతా బాగుంది. ఏసీ పెట్టుకుని ఉన్నాను, గాలి బాగుంది, ఆ ఇంట్లో బాగుంది. ఇక్కడ ఏసీ కూడా ఉంది కానీ పెట్టుకునే దానికి వసతి లేక అది పైన పెట్టేసిన ఏసీ కూడా. ఇంకా నా ప్యాన్ పెట్టుకుని ఉందా, ఇంకొక సంవత్సరం ఎట్టా కట్ట ఉండాలి ఉద్యోగం. ఇంకొక సంవత్సరం ఉంది, ఆ సంవత్సరం ఎట్టా కట్ట ఉందాంలే, గాలి ఏడబోయి మారుతావని ఏడే ఉండా. అసలు ఆంధ్ర ఆమె కదా, నీకు తమిళ్ అవన్నీ కూడా వచ్చేది కాదు కదా. నీకు పెళ్ళి అయ్యి నువ్వు చెన్నైకి రావాల్సి వచ్చిందా? తాత ఇక్కడ చెన్నైలో ఉన్నాడు కాబట్టి నువ్వు వచ్చిన్నాడు. పెళ్ళి అయినా చెన్నైకి వచ్చినా ఈ భాష ఇక్కడ అందరితో అవన్నీ నువ్వు ఎలా తెలుసుకున్నావు? నువ్వు పల్లెటూరులో కదా ఉన్నావు, పల్లెటూరులో పెద్ద సిటీలో నువ్వు ఎలా ఉంటున్నావు? ఉద్యోగానికి పోతా వాళ్ళు వాళ్ళ తిరగతా అందరి మాట్లాడుకుంటా ఆ భాష తెలుసుకున్నా. ఎప్పుడెప్పుడు అయిపోద్ది పని, రిటైర్ అయిపోదాము అని ఉందా నీకు? అట్నే ఉంది. ఇంట్లోకి వచ్చినాక అసలు ఇంట్లోకి వచ్చినాక ఎప్పుడెప్పుడు రిటైర్ అయితే ఎప్పుడెప్పుడు పోవాలి నాటిపరం అనుకుంటుండ ఆంధ్రాకి పోదాము అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నా వచ్చినాక మరి అక్కడ ఒకవేళ పల్లెటూరులో ఇల్లు చిన్నగా ఉన్నా గానీ నీకు వరండా అన్ని బాగా గాలి ఆడచిన్నగా ఉన్నా అందరూ ఇంట్లో ఉండేదే ఉంటది కదా, బయట ఉండొచ్చు పెరట్లు. మేము 2 సార్లు వచ్చి నేను అక్కడ వచ్చి ఇల్లన్నీ ఎదికాము, మొత్తం అన్ని చూసాము. ఎక్కడా సెట్ అవ్వలేదు, ఎక్కడా కుదరలేదు, రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఒకటే ఉంటుంది, రేట్లు అంత రేట్లు ఉంటున్నాయి అనేసి మేము చాలా ఇల్లులు ఎదికాము, చాలా ఇల్లులు తిరిగాము. ఇంకా లాస్ట్ కి ఇంక ఏదో ఒకటి అని చేరిపోయాము. ఉండవు కష్టాలు, మనమే పడాలా సుఖాలు మనం తీయాలా, అన్ని సుఖాలు కష్టాలు అన్ని అనుభవిస్తేనే జీవితం అంత మొత్తగానే ఉండదు. అన్ని రోజులు ఒకేలా ఉండవు కష్టాలు, మనమే పడాలా సుఖాలు మనం తీయాలా, అన్ని సుఖాలు కష్టాలు అన్ని అనుభవిస్తేనే జీవితం అంత మొత్తగానే ఉండదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగా మీకు అలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.